భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క బలం నేడు ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని విచ్ఛిన్నపరిచేటువంటి సంఘటనలు జరగడం దుర్దృష్టకరం 70వ స్వాతంత్ర దినోత్సవం యొక్క సాక్షిగా మన దేశ ప్రథమ పౌరుడు అసహనం అప్రజాస్వామికం అని చెప్పారు అంటే దేశ పరిస్థితులు ఎంత దిగజారుతున్నాయో మనకు అర్థమవుతుంది కనుకనే జమాత్ ఇస్లామీ హింద్ గత 68 సంవత్సరాలుగా భారతదేశంలో శాంతి సోమనస్యాల కోసం కృషి చేస్తోంది దీంట్లో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు శాంతి మానవత అనేటువంటి నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం చేయడానికి నిర్వహించడానికి సంకల్పం చేయడం జరిగింది దీంట్లో భాగంగానే వివిధ మతాల పండితులు సామాజికవేత్తలు శాంతి కామకులు సంఘ శ్రేయోభిలాషులైనటువంటి అందరినీ కలుపుకొని మన దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలి బాహుళ్యం ఏదైతే ఉందో అది మన దేశానికి అందం తీసుకొచ్చేటువంటి విషయం దీన్ని మనం కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమం నిర్వహించడం జరుగుతోంది దీంట్లో నేను చెప్పే విషయం ఏంటంటే శాంతి మానవత ఏ మన భారతీయత అనేది ప్రధాన నినాదంగా మేము ప్రజల ముందుకు ప్రదర్శించాం జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీఖ్